49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% ఆఫ్ ఆన్ ఐవీఎఫ్. నమస్తే జవేరియా గారు. నమస్తే ఉషా గారు. మేడం, చాలా మంది లేడీస్ ఎక్కువగా అడిగేది ఏంటి అంటే, డిప్రెషన్లో ఉన్నాము, యాంగ్జైటీలో ఉన్నాము, లేదా ఇంట్లో ఉండడం వల్ల మానసికంగా తెలియకుండా డిస్టర్బ్ అవుతున్నాము అని అంటూ ఉంటారు. వాళ్ళందరికీ మనం ఏమన్నా ఐడియా సజెస్ట్ చేయొచ్చు అంటారా? కొంతమందికి ఏదో ఒకటి పని కల్పించుకునే విధంగా కావాలి అని అడుగుతూ ఉంటారు, లేదా ఏదో ఒక ఇంట్లో పనులు చేసుకునే విధంగానో, బిజినెస్ చేసుకునే విధంగానో ఆలోచనలు ఉంటే బాగుండు, అటువంటి సజెషన్ ఏమైనా చేయగలరని అడుగుతుంటారు. అటువంటి వారికి మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటాము? అండ్ ఎక్కువగా ఇంట్లో ఉండి మానసిక ఒత్తిడికి ఎవరైతే గురవుతున్నారో వాళ్ళు ఏదో ఒక వర్క్లో కనుక ఇన్వాల్వ్ అయితే బెటర్గా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? ఎస్ ఉషా గారు, ఇది నాకు హార్ట్ టచింగ్ టాపిక్ అన్నమాట. అంటే అసలు బాధల్లో ఏదో జరిగింది మనకను, లేకపోతే తరచుగా ఎవరో అన్నారనో, ఆ రిపీటెడ్గా నెగిటివిటీని తలుచుకొని ఇంకా అట్లే బాధపడుతూ కూర్చుంటారు, అలానే మెల్లనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇది ఎలా యాక్చువల్గా ఇలా జరుగుతుంది అంటే, పని తక్కువ ఉంటుంది వాళ్ళకి. మీరు అబ్జర్వ్ చేయండి, డిప్రెషన్లో వెళ్ళారు అంటే ఎప్పుడు ఎక్కడ తరచుగా పని చేస్తూనే ఉంటారో వాళ్ళకి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది డిప్రెషన్లో వెళ్ళేకి. ఏదో ఒక పని, అందుకే కదా హాబీస్ డెవలప్ చేసుకోండి. మన కౌన్సిలింగ్స్లో ఇప్పుడు నేను చాలామందికి అడుగుతానమాట, మీ చిన్నప్పుడు హాబీస్ ఏంటి, చిన్నప్పుడు చిన్న చిన్న ఆటలు కూడా ఆడింటారు, ఇప్పుడు మాకు అవసరం లేదండి ఆర్నింగ్ కానీ నేను డిప్రెషన్లో ఉన్నాను అంటారు. చిన్నప్పుడు ఆడిన ఆటలు గుర్తు చేస్తాను నేను, అవి చేయండి అంట, చేయిస్తాను అనమాట. సో ఫీలింగ్ బెటర్ మ్యామ్, ఫీలింగ్ బెటర్ అని మెసేజ్ పెడుతుంటారు. అలా అర్న్ చేయలేక చేయాలి, వాళ్ళకి నీడ్ ఉంటుంది యాక్చువల్లీ, అక్కడ ఏదైనా సంపాదిద్దాము కొద్దిగైనా అన్నట్టు ఉంటుంది. ఎలా యాక్చువల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, హోమ్ మేకర్ది నేను చెప్తాను చూడండి, మేమేం చేయగలము. ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ డబ్బు లేదు, ఏదైనా చేయాలంటే డబ్బు కావాలి ఫస్ట్ థాట్ వచ్చేది. తర్వాత వచ్చేసి నాకున్నాయా స్కిల్స్, నేను కేపబుల్లా, బయటికి వెళ్తే నేను అసలు ఏదైనా గుర్తింపు వస్తుందా, నాకు ఇన్సల్ట్ ఫీల్ అవుతుందేమో, తర్వాత వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో. నువ్వు బాధపడుతున్నావు కదా, నువ్వు డిప్రెషన్లో వెళ్తున్నావు కదా, ఎవరైనా వస్తున్నారా, నీకు సపోర్ట్ చేస్తున్నారా, ఈ విధంగా ఆలోచించరు, కానీ నా మోష ఫీల్ అవుతుంటారు. సో ఫస్ట్ క్వాలిటీ ఉండాల్సింది, ఏదైనా చెయ్యాలా అనిపిస్తుంది అనుకోండి, నీకు డబ్బులు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మినిమంతో స్టార్ట్ చేయొచ్చు ఉషా గారు. ఇది అంటే ఫస్ట్ ఉన్నాయి, నేను ప్లాన్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నామోషి ఉండకూడదు, అంటే సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనేది వదిలేయాలి. ఏ పని కూడా చిన్నది కాదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు మిలీనియర్స్ బిలీనియర్స్ కరోడ్పతిగా ఉన్న వాళ్ళు ఎందరో స్టార్ట్ విత్ ద స్మాల్ థింగ్. రామోజీరావు పికిల్స్తో స్టార్ట్ చేశారు, వేరే ఎవ్వరూ అవసరం లే, మన రామోజీరావు పికిల్స్తో స్టార్ట్ చేసి ఊరగాయలు అవన్నీ ఆవకాయలు అవన్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నారు. చిన్న చిన్న ఐడియాస్ కూడా ఎక్కడికో తీసుకెళ్తాయి. మనకు ఫస్ట్ క్వాలిటీ ఉండాల్సింది వచ్చేసి నామోషి ఉండకూడదు, డేరింగ్ ఉండాలి. ఎవరన్నా అడిగితే కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే వాళ్ళకి సమాధానం ఇవ్వాలి, మేము ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మారాలి. ఆ విధంగా ఫస్ట్ మనము ఇన్సైడ్ నుంచి బిల్డప్ చేసుకోవాలన్నమాట మన పర్సనాలిటీ. ఆ ఉమెన్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇది. నువ్వు ఫస్ట్ డిప్రెషన్లో ఉన్నావో, బాధపడుతున్నావో, ఏడుస్తున్నావో, అది సెకండరీ, ఫస్ట్ నీ ఈ క్వాలిటీస్ బిల్డప్ చేసుకో. తర్వాత ఒక 250 రూపీస్కి కూడా స్టార్ట్ చేయొచ్చు ఉషా గారు బిజినెస్ అనేది. ఓకే, ఎలా అంటే బీట్రూట్ మాల్ట్ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది ఆఫ్టర్ కరోనా. చాలామంది వచ్చేసి హెల్త్ కాన్షియస్ అని చాలా ఇది చేస్తున్నారు. ఇది బయట మీరు కొనాలంటే మీరు గూగుల్ చేయండి, అమెజాన్ ఆర్ అదర్ వెబ్సైట్స్, అరౌండ్ 1000 రూపీ ఉంటుంది ఈ కాస్ట్. ఓకే, 1000 రూపీ ఉంటుంది అనమాట మినిమం. ఇంకా ఎక్కువ కూడా క్వాలిటీ బేస్డ్, ప్రోడక్ట్ బేస్డ్ కూడా ఎక్కువ ఉన్నాయి. నేను జనరల్గా చెప్తున్నాను, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి మనకు అంటే ఒక 1000 రూపీ ఉంటుంది. సో వీటికి మనం ఎలా ఈ బిజినెస్ ఎలా చేసుకోవచ్చు అంటే, 1 కిలో బీట్రూట్స్ ఆర్ క్యారెట్స్ 60 రూపీసా, ఆ నట్స్ 50 రూపీస్, తర్వాత 30 రూపీస్ది జాగ్రీ బెల్లం, ఇవన్నీ
కలిపి తర్వాత మేకింగ్ ఛార్జెస్ ఈ గ్యాస్కి కావచ్చు, మీరు ప్యాకింగ్ కావచ్చు, వీళ్ళన్ని ఈ అన్నీ 110 రూపీస్ అవుతుంది అంతే. తయారు చేసే విధానం కూడా చెప్తాను చూడండి. ఇక్కడ అదంతా తీసుకుని వచ్చి వెజిటేబుల్స్ జ్యూస్ చేయాలన్నమాట. ఫస్ట్ కట్ చేసి మంచిగా జ్యూస్ చేసి ఒక బాండ్లీలో వేసి ఆ తడి లేకుండా మనము ఉడికించాలి. ఓకే, మంచిగా డ్రై చేసేయాలన్నమాట. అదంతా ముక్కలంతా జ్యూస్ అంతా డ్రై అయ్యాక ఆ పౌడర్ లాగా మళ్ళీ అది గరక్గా ఉంటుంది, మళ్ళీ ఒకసారి మిక్సీ వేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకా డ్రై నట్స్ ఇవన్నీ కలిపి ఒక 100 గ్రామ్స్ 500 గ్రామ్స్ ప్యాకేజ్ లాగా చేసి వీటికి మార్కెటింగ్ చేసే విధానం కూడా చెప్తాను చూడండి. ఇది సూపర్ మార్కెట్స్లో చేయొచ్చు, మనం ఈకామర్స్లో చేయొచ్చు, తర్వాత వచ్చేసి కిరాణా స్టోర్స్ ఉంటాయి, తర్వాత స్టాల్స్ పెట్టుకోవచ్చు మనమే. కిషాక్స్ అంటారు, జస్ట్ ఒక బుట్టెలాగా ఒక అంబ్రెల్లా ఉంటుంది, అలా పెట్టుకుని చేసి ఏంటి అని వస్తారు. అంటే డైరెక్ట్లీ డైరెక్ట్ బ్రాండ్ అనమాట అదైతే. ఇంకా మధ్యలో ఏ ప్లాట్ఫామ్ లేకుండా డైరెక్ట్ అప్రోచ్, నేను ఇంట్లోనే ఉండి ఇవన్నీ చేస్తాను, ఒక ఎవరన్నా పిల్లాడిని హైర్ చేసుకొని కూడా ఇది చేయిస్తానంటే కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇలా ఏదైనా చిన్న మొత్తంతో స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్ అమౌంట్ ఎక్కడ ఒప్పుకోరు కదా, ఇంట్లో అమౌంట్ కావాలి అని సైలెంట్ అయిపోతుంది. బిజినెస్ అనగానే చాలా మంది ఏంటంటే లక్షలతో కూడిందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. కాదండి, ఎవరైనా ఇప్పుడు కోటీశ్వరులు ఉన్నారు, మీరు గూగుల్ చేయండి. అదే తెలియదు అనమాట చాలా మందికి, బిజినెస్ అంటే ఓ పెద్ద పెద్ద కార్లు కోట్లు అక్కడి ఇక్కడి నుంచే వీళ్ళు అనుకుంటారు. అది కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు వాళ్ళు అసలు. సో ఇలా చాలా ఉంటాయి ఉషా గారు. ఇవన్నీ మనము ఎప్పుడైతే మనకు అంటే చుట్టూ జరుగుతున్న ఏదైతే ఇప్పుడు రొటీన్ జరుగుతూ ఉంటుందో, రొటీన్ లైఫ్లో మన నిత్య అవసరాలు కానీ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికీ తొందరగా కావాలి, డోర్ స్టెప్ డెలివరీ కావాలి, ఇవన్నీ పాయింట్స్ క్యాచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఏవేవో చూస్తుంటాము సీరియల్స్, లేకపోతే ఏవేవో చూస్తుంటావు ఈ యూట్యూబ్లో, అదంతా కొంచెం పక్కన పెట్టి ఈ బిజినెస్ ఐడియాస్ ఇవన్నీ కొంచెం స్టార్ట్ చేస్తే డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ కాదు, ఇంకా నలుగురికి ఇన్స్పిరేషన్ అవుతారు, ఉపాధి కల్పిస్తారు, ఇన్స్పిరేషన్ అవుతారు, ఒక రేంజ్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఇలా చేసుకోవచ్చు. ఎర్నింగ్ సోర్స్ ఏ విధంగా ఉంటుందంటారు, అంటే 250 రూపీస్ 300 రూపీస్తో ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనం కొనుక్కొని ఇంట్లో పౌడర్ తయారు చేసి మనం సేల్ చేయడం ఒక ఎత్తైతే దానికి ఇన్కమ్ అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు, ఆన్ అండ్ యావరేజ్ ఎంతగా చెప్పుకోవచ్చు? ఎస్ ఉషా గారు, ఇది వచ్చేసి వీక్లీ ఒక 15,000 to 16,000 అర్న్ చేయొచ్చు ఫర్ 20 కిలోస్. బీట్రూట్ అయినా క్యారెట్ అయినా మీరు రెండు రకాలుగా చేస్తే అరౌండ్ ఒక 30,000 అర్న్ చేసేయచ్చు. ఎక్కడ 250 నుంచి స్టార్ట్ చేసి వీక్కి 30,000, కాకపోతే దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లే ప్రాసెస్ ఒకటి అండ్ జనాలకి ఎక్కడెక్కడ ఎవరెవరికి నీడ్ ఉందనేది మనం తెలుసుకోగలగాలి పల్స్. ఎస్ ఎస్, పల్స్ కంపల్సరీ తెలుసుకోగలగాలి ఉషా గారు. కాకపోతే అసాధ్యం అనేది ఏది కాదు. ఇప్పుడు ఊరికే కూర్చొని తలుచుకొని జస్ట్ నీ ఐడియాస్ ఇట్లా చేసుకుంటూ బాధపడడం కన్నా ఏదో ఒకటి ట్రై చేయొచ్చు కదా. అది ఫెయిల్యూర్ అయినా పర్వాలేదు, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేయండి. ఎంత పెట్టారు మీరు పెట్టుబడి? 253 ఒక మీ హార్డ్ వర్క్ ఎంత చేసింటారు? ఒక 2 hours or 3 hours. ఎంతో నేర్చుకుంటారు, దానికి రిలేటెడ్ ఎంతో, అంటే మనకు మనలో ఉన్న మనకు శక్తే అక్కడ తీసుకెళ్తుంది అనమాట. మనలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా, ఇంత చేయగలుగుతున్నానా నేను అనేది ఒక్కసారి వస్తుంది. ఆ బూస్టప్ వస్తే చాలు, ఇంకా ఆగరు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకు అంటే చాలా మంది లేడీస్కి ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అది ఎర్నింగ్ సోర్సా ఏంటా అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ మార్కెట్లోకి మన త్రూ ఏదైనా ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలను, కొంతమందికి మంచి మంచి ప్రోడక్ట్స్ తయారు చేయడం వచ్చి ఏ విధంగా తీసుకెళ్లాలో తెలీదు. ఇలా ఎవరికైనా సరే బిజినెస్ ఐడియాస్ కావాలనుకునే లేడీస్ ఉంటూ ఉంటారు, ఎస్పెషల్లీ మిమ్మల్ని అప్రోచ్ అయితే ఐడియాస్తో పాటు అండ్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు ఏంటనేది ఏమన్నా వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు అంటారు? షూర్ షూర్ ఉషా గారు, నేను ఆల్రెడీ చేస్తుంటాను కూడా. ఇట్లా వస్తారు కదా, ఫస్ట్ నేను డిప్రెషన్తో వస్తే ఫస్ట్ క్వశ్చన్ నాకు అదే ఉంటుంది అనమాట, మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా, ఏదైనా చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి అని అడుగుతానమాట. ఎస్ అంటే అన్ని టిప్స్ ఇచ్చి పంపిస్తా. ఎస్ ప్లీజ్ దే కెన్ కాల్ మీ, ఐ విల్ గివ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.